ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందస్ హోమ్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ చాట్. ఈ రెసిపీ చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి ఈ స్వీట్ కార్న్ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 లీటర్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మొక్కజొన్నలను ఈ విధంగా గింజలుగా వలుచుకొని వేసుకోవాలి. టేస్ట్ కోసం 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని మూత వేసుకొని ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ నొక్కితే సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని స్వీట్ కార్న్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ ఈ విధంగా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ నెయ్యిని పాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కరిగించిన నెయ్యిలోకి కొంచెం కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ గింజలను వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా స్వీట్ కార్న్ గింజలను వేయించుకున్న తర్వాత 1 బౌల్లోకి మనం వేయించుకున్న స్వీట్ కార్న్ గింజలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ మ్యాగీ మసాలా, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల క్యారెట్ తురుము. క్యారెట్ తురుము ఆప్షనల్. 1/2 కప్పు చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. మీకు నచ్చితే బీట్రూట్ తురుమును కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బీట్రూట్ తురుమును 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2గా కట్ చేసుకున్న నిమ్మకాయ జ్యూస్ని వేసుకోవాలి. ఇవన్నింటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వీటిని ప్లేట్లోకి కానీ కప్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా ఉండి స్వీట్ కార్న్ చాట్ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం చందస్ హోమ్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి.